ఐఆర్సీటీసీ ఐడి ఎవరికి పడితే వారికి షేర్ చేయడం లేదా ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేయడం ఇకపై మానేయండి లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుంది అదేంటి అనుకుంటున్నారా అవును నిజమే మరి రైల్వే టికెట్ బుకింగ్ నిబంధనల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది ఐఆర్సీటీసీ నిబంధనలు మార్చింది ఇక మే మీ ఫ్రెండ్స్ కోసమో లేదా తెలిసిన వాళ్ల కోసమో మీ ఐడితో టికెట్ బుక్ చేయొద్దు మీ ఐఆర్సీటీసీ ఐడి కూడా ఫ్రెండ్స్ ఎవరైనా అడిగితే ఇవ్వద్దు లేకపోతే ప్రమాదం కొని తెచ్చుకుంటారు రైల్వే చట్టంలోని సెక్షన్ నూట నలభై మూడు ప్రకారం అధికారిక గుర్తింపు పొందిన ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ టికెట్ బుకింగ్ చేయడానికి వీలుంది ఏజెంట్లు కాని వారు ఇతరులకు టికెట్ బుక్ చేయకూడదు ఇతరులు ఎవరైనా సొంతానికి టికెట్ బుక్ చేసుకోవాలంటే వ్యక్తిగతంగా ఎవరికి వారు ఐఆర్సీటీసీ ఐడి కలిగి ఉండాలి ఇది మీ మెయిల్ ఐడి ఆధారంగా చాలా సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మన ఫ్రెండ్స్ లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఐఆర్సీటీసీ ఐడి అడిగితే వెంటనే షేర్ చేస్తుంటాం లేదా వాళ్ళ కోసం టికెట్ బుక్ చేసి ఇస్తుంటాం ఇకపై ఇది కుదరదు నిబంధనల ప్రకారం రక్త సంబంధీకులకు మాత్రమే మన ఐడితో టికెట్ బుక్ చేసుకోవచ్చు అది కూడా ఆధార్ కార్డ్తో లింక్ చేసుకున్న ఐడితో నెలలో ఇరవై ఐదు టికెట్లు మించకుండా బుక్ చేసుకోవచ్చు రక్త సంబంధీకులు లేదా కుటుంబీకులకు తప్ప మిగిలిన వారికి మీ ఐడితో టికెట్ బుక్ చేస్తే చట్టపరంగా శిక్షార్హులవుతారు నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలుంటాయి మూడేళ్ల జైలు శిక్ష లేదా పదివేల రూపాయల జరిమానా ఉంటుంది రైల్వే టికెట్ రిజర్వేషన్ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు పూర్తి పారదర్శకత కోసం ఈ నిబంధనను రైల్వే శాఖ తీసుకొచ్చింది